హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమిలో ఈ ముగ్గురికి ఏమైంది? మౌనం వెనుక రీజన్ ఏంటి? ఏపీలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్కు సమయం సమీపిస్తోంది. గెలుపు పైన ఎవరి అంచనాలలో వారున్నారు? సర్వే సంస్థలు పోస్ట్ పోల్ లెక్కలతో తమ నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. విదేశాలు వెళ్లిన ముఖ్య నేతలు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు. జగన్ తాను తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తానని ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మౌనంపై చర్చ మొదలైంది. అసలు కారణంపై పార్టీలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలు పూర్తయి 2 వారాలైంది. జగన్ ఇప్పటికే తమ అంచనాలేంటో ఓపెన్గా చెప్పారు. వైసీపీ నేతలు ఇంకా ఫలితాలు రాకముందే జగన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం వేదిక ప్రకటించారు. ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కానీ టీడీపీలో పూర్తిగా దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జగన్ తాను 151 సీట్లు గెలుస్తామని చెప్పినా మరోసారి ప్రమాణ స్వీకారం అంటూ పార్టీ నేతలు హంగామా చేస్తున్నా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏంటా అని కేడర్లో ఆందోళన మొదలైంది. పోలింగ్కు ముందు వరకు తామే అధికారంలోకి వస్తున్నామంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు బలంగా చెప్పుకొచ్చారు. కానీ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. ఇన్ని రోజులుగా మౌనం వహించడం వెనుక వ్యూహమా లేక ఇంకేదైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ సమయంలో వారణాసి వెళ్ళినప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది మినహా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో ఎన్నికలు జరిగిన రోజు లేదా ఆ మర్నాడు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు చిన్న మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న రోజువారీ పరిణామాలపై ఈసీని లేదా డీజీపీని కలిసి ఫిర్యాదులు చేయడం మినహా ప్రభుత్వం ఏర్పాటుపై మాట్లాడడం లేదు. ఓవైపు అధికార పార్టీ తమకున్న అంచనాలతో వేగంగా ముందుకు వెళుతూ ఉంటే తమ పార్టీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారో టీడీపీ కేడర్లో టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీతో పాటు మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా అసలు ఎన్నికలపై మాట మాత్రం మాట్లాడకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. అయితే ఇది వ్యూహాత్మక మౌనమా లేక అంగీకారమా అనేది పార్టీ నేతలే స్పష్టత ఇవ్వాలి.